అదోరా నాయన, ఇక నా వార్తలు నా ఇష్టానికి అయితే మీ అందరికి స్వాగతం పలుకుతున్నా. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న ఘోరాన్ని గిట్లా చూసి నేను దట్టుకోలేకనే నా వార్తలు గిట్లా చదివేటందుకు వచ్చినాను రా బాబు. రైతుల ఆత్మహత్య మీద మా కాంగ్రెస్ మాట్లాడలేక సూసైడ్ చేసుకున్నట్లున్నది. చింపుతం, ఇరుగదీస్తాం, కుమ్ముతం, మేం చేసే ఫైట్ కి కేసీఆర్ పారిపోతాడని మా కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరా నాయన. తీరా డిస్కషన్ గిట్లా మొదలైనాక కత్తి గిట్లా పక్కన పడేసి కేసీఆర్ కు నీ బాంఛన్ దొరా అని చెప్పి అన్నారా నాయన. ఇదేనారా బాబు మనం చేసే పోరాటం? నేను రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ ల చెట్టు కింద తిట్టే తిట్ల సగం లోపలి గురిక టీఆర్ఎస్ అని తిట్టరారా బాబు? మీ వల్ల కాకపోతే చెప్పుర్రి, నాలాంటి ఎంపీల గురిక అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ గిట్ల ఇయ్యాలని రాజ్యాంగం గిట్ల మారుద్దాం. నాకు ఒళ్ళు మండుతుందిరా నాయన. సరే ముందుగా హెడ్లైన్స్ గిట్ల చదువుతా, జరంత జాగ్రత్తగా ఇన్నురి. రైతు ఆత్మహత్యల పైన మనం చేసుకుంటున్నామా సూసైడ్? గిట్లయితే టీఆర్ఎస్ ను కార్నర్ చేయలేదని నేనైతే డిసైడ్. కేసీఆర్ ను విపరీతంగా బొగిడే పనిలో పెద్దలు జానా? మనోళ్ళు ఏం చేయలేక ఉన్క పూరా స్పీచ్ సునా. సినిమా పోయినాక ధర్నాలు చేసిన మన ప్రతిపక్షాలు, అయిపోయిన పెళ్లికి బాజాలు గిట్ల ఊదిన అపోజిషన్ వాళ్ళు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. నాకు చాలా బాధ అవుతున్నదా నాయన, అసెంబ్లీలో మనోళ్ళు బాజాబ్తా చేతులెత్తేసిరు, ఆత్మహత్యల మీద నిలదీర్రా నాయన అంటే తుస్సుమని అనిపించిర్రా బాబు. ఎంత గడిబిడి చేస్తారని చెప్పి అనుకున్నా గాని కేసీఆర్ ను బాగా బొగిరిర్రా బాబు. గిట్లయితే మన పార్టీ ఇక బాగుపడ్డట్టే. ఆ విషయంలో పుట్ట నేను ఒక పెద్దగా గౌరవ ప్రతిపక్ష సభ్యుడిగా హుందాగా ఉంటాను. ఏదైతే మీరు అన్నారు నేను చాలా గట్టిగా పట్టాను. ఒకేసారి రుణమాఫీ చేయడానికి అర్థం కాకుండా లెక్కలు వివరించాను. బ్యాంకు లెక్కలు మీకు కావాలంటే కూడా చెప్తాను. కానీ మీరేదైతే అపవాదం వేస్తున్నారో అది సరైంది కాదనేటువంటి విషయం నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే నేను చాలా గట్టిగా ఫైట్ చేశాను. మీరు టీవీ సరిగ్గా చూసినట్టుగా లేదు. ఛానల్ మార్చకుండా ఎన్టీవీ గనక చూస్తే మీకు నేను ఏ విధంగా పోరాడింది తేటతెలమయ్యేదనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. అదే నేను చూడు చూడకపోవడు పక్కన పెట్టురా నాయన. అసెంబ్లీలా రైతు ఆత్మహత్యలేమో గాని కాంగ్రెస్ కైతే ఉరేసిర్రా బాబు. మీ లెక్క గిట్ల చూసి ఢిల్లీకి వెళ్లి మేడం అయితే నోటికొచ్చిన తిట్లు గిట్ల తిట్టున్నది. బయట మాత్రం ఇరగదీస్తామంటున్నారు, లోపలికి బొంగనే చల్లబడుతున్నారు. ఇదేం కథరా బాబు? నన్ను చూడురి, రాజ్యసభలకు పోతేనే వామో హనుమంతన్నయ్యాల ఏం చేస్తాడో ఏందోనని గా కురియన్ గజ గజ వణుకుతున్నాడు రా బాబు. గంతగనం తెలియకుంటే ఎట్లన్నాయా? హనుమంతరావు గారు, నేను చాలా హుందాగా ఉంటాను. కేసీఆర్ గారు నన్ను నిమిష నిమిషానికి పెద్దలు, గౌరవనీయులు, సీనియర్లు, ఎంతో గొప్పవాళ్ళు, అనుభవం ఉన్నటువంటి మంత్రులు మా అందరికి మార్గదర్శనం చెప్పి పొగుడుతూ ఉంటే నేను మాత్రం ఏం చేసేది చెప్పండి. నన్ను పొగిడినప్పుడు నేను కూడా కొద్దిగా షోపు వేయాలి కాబట్టి తప్పలేదు. అయినా నేను పోరాటం చేసి అరెస్టు కూడా అయినటువంటి సందర్భం మీకు ఈ సందర్భంగా తెలియజెప్తూ ఉన్నా. నమస్కారం విహెచ్ గారు, నేను కూడా మీలాగా ఫీల్ అవుతున్నా. వాళ్ళు వాళ్లే మాట్లాడుకున్నారు, నేను మాత్రం వెనక సీట్లో కూర్చున్నా. గట్టిగా కేసీఆర్ సర్కార్ను ఎండగడదాం అని చెప్పి అనుకుంటే నాకు మైక్ దొరకలేదు, అందుకే అలిగిపోయాను. ఏదో బయట ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడినా సర్కార్ బెదిరిపోయిందని ఏదో మనశ్శాంతి కోసం మనం అనుకుంటున్నాం. ఏం మైక్ ఏమో నాయన, నాకిస్తే దానమ్మ ఇరగదీసేటోనిరా బాబు. ఎట్లా తిట్టాలో ఎట్లా కొట్టుకోవాలనో మా పార్లమెంటు సమావేశాలు గిట్ల చూడరా నాయన. లాస్ట్ సీజన్ లో మా పర్ఫార్మెన్స్ చూడుది మీకే తెలుస్తుంది. లేకుంటే మమ్మల్ని గురిక పిలువురా నాయన. రాజ్యాంగాన్ని గిట్లా మార్చుకునైనా చేద్దాం. నేను బయట తిట్టినట్టు గురిక మీరు లోపల తిట్టకపోతే ఎట్లరా నాయన? లుక్ మిస్టర్ హనుమంతు, ఆప్నే ఠీక్ కహా, మీరు బాగా చెప్పారు. అసమావేశములలో ఎలాగా గొడవలు చేయాలో ట్రైనింగ్ ఇవ్వండి. ఇఫ్ యు వాంట్ ఐల్ సెండ్ రాహుల్ బేటా ఆల్సో. నేను కూడా ఎన్టీవీలో లైవ్ చూశాను, దో ఐ డి నాట్ అండర్స్టాండ్ మచ్. అర్థములు కాకుండా ఏమైనా ఫైట్ సీన్స్ వస్తాయి కదా అని చూశాను, బట్ ఎవ్రీథింగ్ వాస్ డల్. What happened to our Janaji? But in the climax, edo police van lo kurchunnatluga kanipinchindi. If this is going to be the trend, mana party ki josh kuda radu. Ante kakunda una utsahamulu potai. Are nabada gurka gade madam, yelan gitla namukunte party mottam poyadattunadi. Daggarundi samputunarama assembly session ee sari oravadiga undan cheppi anukunnam.
మా వాళ్ళు అయితే ఆవలిస్తున్నారు తప్పితే టిఆర్ఎస్ మాత్రం ఏమనట్లేదమ్మా. మీరు పర్మిషన్ గిట్ల ఇస్తే నేను ఒక బ్రేక్ తీసుకుని మనోళ్లకు క్లాసు గిట్ల బీకి ఉరుక్కుంటా మళ్ళా మీ తానికి వస్తామా. ఇక ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా మేడం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. ఇగో మనం బయట పోరాటం చేసినా గాని జనాల్లోకి పోవటం లేదని అసెంబ్లీ సమావేశాల కోసం ఎదురు చూచినాం. కానీ నా ఆశలన్నీ అడి ఆశలైనరా బాబు. మనం ఆళ్ళని గిట్ల దిట్టుడిపోయి ఇదంతా కాంగ్రెస్ చేసిన పాపమేనని రివర్స్ లో టిఆర్ఎస్ వాళ్ళు దిట్టున్నారు. ఇక ఆళ్ళది కన్న తల్లి ప్రేమంట, మనది మంత్రసాని ప్రేమంట. నాయన ఈ డెలివరీ డైలాగ్స్ ఏందో నాకైతే అర్థమైతే. బాగా చెప్పినావు హనుమంతన్న. నేనైతే కౌన్సిల్లో టిఆర్ఎస్ కు పాలపీక తాగిపించిన. ఎవరైనా ప్రెగ్నెన్సీ అయితే 9 మహీనకే పిల్ల బయటకు వస్తుంది. గీ టిఆర్ఎస్ కు ఇంకా టైం కావాలనా? సిగ్గు లేదా అని బూతులు కూడా తిట్టినా. కౌన్సిల్లో నేను ఎంత ఫైరింగ్ అయితే ఉన్నానో మన వాళ్ళు అసెంబ్లీలో యాక్టింగ్ ఫైటింగ్ రెండు చేయట్లేదు. నువ్వు గ్యాలరీలో కూర్కొని సైగలు చేస్తే బాగుంటదేమన్నా ఒక్క పాలు ఆలోచన చేస్తే మంచిగుంటది. బాబు నేనేమని సైగలు చేస్తారా నాయన? గా కేసీఆర్ గిట్ల పోలీసు వాళ్ళకి సైగ చేస్తే నేను పోయి పోలీస్ స్టేషన్ లో పడతారా నాయన? నీకు దండం పెడతా ఈ సైగల ముచ్చట పక్కన పెట్టు. ఏంది విహెచ్ అన్న, మా కేసీఆర్ అన్నను మా సర్కార్ ని ఏందేందో అనబడుతున్నావు. ఏం చేస్తావయ్యా? గడబడి చేస్తే పారిపోతాం అనుకున్నావా? ఇంకా మీరు గోల చేస్తుంటే లైవ్ చూపిస్తాం అనుకున్నారా అని అన్ని చేస్తామనే కదా చెప్తున్నది. ఇక నాకు రాక రాక ఛాన్స్ గిట్లొస్తే నేను మాట్లాడేటప్పుడే మీ వాళ్ళు గోల చేస్తారా? తెలంగాణ ఆడబిడ్డకు గా మాత్రం గౌరవం కూడా ఇయ్యారా అన్న? అసలు మీరు మనసులేనా అని మేమేం తక్కువ చేస్తున్నామని? మొన్నటి దాకా మీ పార్టీనే కదనే అధికార ఉన్నది, ఇప్పుడు వచ్చి గిట్ల లొల్లి పెడతారు. తూ ఇంగో ఇప్పుడే చెప్తున్నా, మళ్ళోసారి నేను మాట్లాడేటప్పుడు లొల్లి చేసిండ్రనుకో అస్సలు మంచిగుండదన్నా. వామ్మో వామ్మో హనుమంతరావు పటేలా, నేను తయారమ్మను. ఇగో నువ్వు చూస్తందుకు కామెడీగా మాట్లాడతావైతే గాని పంచాయతీలు బాగా పెట్టతట్టున్నావు. అసెంబ్లీలో మంచిగా చర్చలు చేయాలని చెప్పాలి గాని కొట్టుకోమంటావు. నీకంటే పని పాట లేదు. మీ రాహుల్ గాంధీ మెచ్చుకుంటాడని ఢిల్లీలో ఓవర్ యాక్షన్ చేస్తావు. గీడ గిట్ల గట్లనే చేస్తావు. ప్రభుత్వాన్ని విమర్శించుండ్రి, తిట్టుండ్రి, జర పేదోళ్లకు మంచి చేసేటందుకు ఫైటింగ్ చేయుండ్రి. అంతేగాని గోల చేస్తే ఏమొస్తది పటేలా? అది ఇగో తయారక్క, నీకేం తెలియదు. కేసీఆర్ పెన్షన్ ఏమైనా ఇస్తున్నాడా? అయ్యింది గాయం దిక్కు మాట్లాడుతున్నావు. అసెంబ్లీలో మా వాళ్ళు నిద్రపోతున్నారని మా కాంగ్రెస్ కార్యకర్తలు మమ్మల్ని గిట్లా బూతులు తిట్టురమ్మా. కావాలంటే నువ్వు విను. అరే ఏం మేము కింద స్థాయిలో కొట్టుకుంటా ఉంటే పైన మీరు టిఆర్ఎస్ వాళ్ళను ఒగొట్టుకుంటారా? ఆత్మహత్యల పేరుతోనే పార్టీని చంపుతుర్రు కదా. మన జానారెడ్డి గారు అయితే ఆయన కాంగ్రెస్ తోడో టిఆర్ఎస్ తోడో అర్థమైతలేదని మన వాళ్ళు అంటున్నారు. మీరంతా కాంగ్రెస్ లోనే ఉంటారా? మొత్తం కలిసి అందులోకి పోతారా? పేపర్లలో కూడా కాంగ్రెస్ సూసైడ్, కాంగ్రెస్ పని కథమని హెడ్డింగ్లు గిట్ల వస్తున్నాయి. ఇక మీరు అంతా కలిసి మా ఇజ్జత్ తీస్తున్నారు. ఇదేంది ఇదే? అది కోపరికురా నాయన. టిఆర్ఎస్ మీద మనం ఫైట్ చేసేది ఇదైతే నిజమన్నట్టు నువ్వు వచ్చే దినాలలో చూద్దురా నాయన. కావాలంటే నేను ముంగట్టుండి ఫైట్ చేస్తా, గదైతే ఫైనల్. అరే ఏందిదే, నువ్వు ముందుండి ఫైట్ చేస్తావా? మీరంతా పెద్దలు, జానారెడ్డి గారిని గిట్లా చూసే మీరు మొదలు నేర్చుకోరే. ఆయన ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. మా ప్రభుత్వం మంచి పని గిట్లా చేస్తుంటే మంచి మంచి సలహాలు గిట్లా ఇస్తున్నాడు. మీరు కొడుక అయ్యారే, బంగారు తెలంగాణ చేసుకుందాం. అంతేగానే ఫైటింగ్లు అని యాక్టింగ్లు గిట్లా చేస్తే కేసులు పెట్టి వరంగల్ సెంట్రల్ జైల్ ఎర్రబల్లికి దోమల ట్రీట్మెంట్ ఇచ్చినట్ట మీకు కొడుకు ఇస్తామేమో అనుకున్నారు. నాయన గిదిరా బాబు, ఈ సర్కారు తీరు ఇంతగానో అన్యాయం అయితే నేను ఎన్నడూ చూడలే. ఏదేమైనా టిఆర్ఎస్ మెడల్ గిట్ల వచ్చేటందుకు నేను కృషి చేసేది ఖాయం. అందుకని ఈ వార్తలను ఇంతటితో ముగిస్తున్నారా నాయన. అందరికీ నమస్తే. జై కాంగ్రెస్, జై జై సోనియా గాంధీ.